हाय अंडी चूपे रेसीपी कटलेट रगड़ा चला चला फेमस रेसीपी मन इंट दी एला प्रिपेर चुस्को चूदा सेम मन बैठ फुड को वाल तीन लेकिन कदा मन स्ट्रीट स्टाइल टेस्ट अद्भुत उंटी इंट्लोने मनम चेसुकोवच्चु दानि प्रोसेस एंटो एला प्रिपेर चेसुकोवालो एंटो मनम चूसेद्दाम। चूस्तुन्नारु कदा गार्निश चूडगाने मनकि नोरु ऊरुतुंदि कदा अंता बागुंटुंदि। मोत्तम वीडियो अंता स्किप चेयकुंडा चूडंडि मोत्तम अंता कूडा चूस्ते मीकु लास्ट वरकु एला प्रिपेर चेसुकोवालो अर्थम अवुतुंदि। इंकेंदुकु ई फेमस कट्लेट रगड़ा एला प्रिपेर चेसुकोवालो एंटो मनम चूसेद्दाम। मुंदुगा ఒక కప్పు బటానీ తీసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి। దీన్ని నేను ఒక 6 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను। బాగా నానిపోయాయి। ఇప్పుడు వీటిని ఒక్కసారి వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ లో వాటర్ తో పాటు వేసుకోవాలి। ఒక కప్పుకి ఒక 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి। మీడియం సైజు ఒక బంగాళ దుంపలు రెండు తీసుకోవాలి। వీటిని మిడిల్ లో కట్ చేసుకోవాలండి। ఇప్పుడు కుక్కర్ లో పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి। మనకి ఒక 5 విజిల్స్ వచ్చేసాయండి। వచ్చేసిన తర్వాత ప్రెషర్ తగ్గక మూత తీసుకొని ఈ విధంగా ఇప్పుడు రెండు సెపరేట్ సెపరేట్ గా పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని ఒక 1 టీస్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ చిన్న టమాటాలు ఒక రెండు మిక్సీ కొట్టుకోవాలండి। టమాటా ప్యూరీ మనం అప్పటికప్పుడు ఇంట్లో ఈ విధంగా ప్యూరీ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు ఒక 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి। మనకి టమాటా ఇప్పుడు మూత పెట్టాను। ఒక 3 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను పచ్చివాసన పోయి బాగా దగ్గరికి అయ్యింది। ఇప్పుడు ఉడికించిన బంగాళ దుంపని పైన పొట్టు తీసేసి మెత్తని మ్యాష్ లాగా ఈ విధంగా చేసుకొని మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి। मन ఆల్రెడీ ఉడికించిన బంగాళ దుంప కాబట్టి మనకి టైం కూడా చాలా ఎక్కువ సేపు పట్టదండి। ఒక 3 నిమిషాలు ఈ విధంగా దగ్గరికైన వరకు పెట్టుకొని చింతపండు కొద్దిగా తీసుకోవాలండి। ఇప్పుడు మనం బంగాళ దుంప మిశ్రమాన్ని ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి। ఇందులో కొద్దిగా నిమ్మకాయ సైజ్ కన్నా కొద్దిగా చిన్న సైజులో నిమ్మకాయ రసం నిమ్మకాయ కన్నా చిన్న సైజులో చింతపండు రసం తీసుకొని ఈ విధంగా ఈ చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి। వేసుకొని ఈ బంగాళ దుంప అంత మిశ్రమంకి పట్టేటట్టు ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి। కలుపుకొని ఒక 5 నిమిషస్ మూత పెట్టేసుకోవాలండి। ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా మనకి అంతా కూడా బాగా పడుతుందండి। ఈ చింతపండు రసం అనేది కూడా మనకి ఉడికి బాగా పట్టి ఇప్పుడు మనం ఆల్్రెడీ ఉడికించిన బటానాయిలు కూడా ఇందులో వేసేసుకోవాలి। వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు దీనికి రుచికి సరిపడా salt వేసుకోవాలండి। మనకి ఆల్్రెడీ పులుపు అవన్నీ వేసాం కాబట్టి చూసుకొని టేస్టికి సరిపడా వేసుకోవాలి। అదే విధంగా కారం పొడి ఇది ఒక 1 టీస్పూన్ పడింది నాకు కొద్దిగా యాడ్ చేసుకున్నాను। మనం చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి। అదే విధంగా పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు దీనిలో ధనియా పౌడర్ ఇది ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి। హోల్ గరం మసాలా ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ కట్లెట్ రగడ మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి। ఒక 1/2 కప్పు కొత్తిమీర అదే విధంగా పుదీనా పుదీనా కూడా సేమ్ వేసుకోవాలండి। ఒక 1/2 కప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి। అంతా కూడా ఫ్లేవర్ పట్టాలి కదా అంతే మనం చాలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఎంతో టేస్టీ టేస్టీ అయిన కట్లెట్ రగడ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।